ప్రైస్ ద లార్డ్. వెలివేయబడిన వారి యొక్క గాయములు, హృదయ గాయములు, శరీర గాయములు కట్టుచున్న యెహోవా స్తుతినందును గాక. మిమ్మల్ని ప్రేమతో స్వస్థత పొందుటకు పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యిర్మీయా గ్రంథము 30:17 ఈ విధంగా ఉంది. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్ ఏంటి అంటే, ఒకవేళ ప్రజలు నిన్నెవరు పట్టించుకోవట్లేదు, నిన్ను అందరూ విడిచిపెట్టేశారు, నువ్వు వెలివేయబడ్డావని, నువ్వు ఎవరు నీ మీద లక్ష్యం ఉంచట్లేదని అందరూ చెప్పుకుంటున్నారని నీవు అనుకుంటూ ఉన్నావు కదా, అలాంటి వెలివేయబడ్డావని అనుకుంటున్న నీతో నేను మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నీ గాయములను మాన్పెదను. హల్లెలూయా, హల్లెలూయా. మా ఒక ఈ యొక్క గాయము అనేది బాహ్యంగా శరీరానికి ఉండే గాయాలు అయి ఉండొచ్చు, అలాగే హృదయానికి కలిగిన గాయాలు ఎన్నెన్నో కదా, ఎన్నో గాయాలు, ఎన్నో రకరకాల గాయాలు. మాటలు తోటల్లాగా గుండెల్లోనికి గుచ్చుకుపోయి గాయాలు అయిపోయిన వారు ఎందరో ఎందరో ఉన్నారు. ఎంతోమంది అలా ఆ విధంగా హృదయ గాయాలతో బాధపడుతూ ఉన్నారు, మానసికంగా గాయాలు పొంది చాలా బాధపడుతూ ఉన్నారు, వెలివేయబడినట్టుగా ఉన్నారు. మీ కుటుంబమే మిమ్మల్ని వెలివేసినట్టుగా ఉండొచ్చు, మీ బంధువులు మిమ్మల్ని వెలివేసినట్టుగా ఉండొచ్చు, మీ స్టాఫ్ మిమ్మల్ని వెలివేసినట్టుగా ఉండొచ్చు, మీ సంఘం మిమ్మల్ని వెలివేసినట్టుగా ఉండొచ్చు. అయితే ప్రభువు ఏమంటున్నాడంటే, వాళ్ళందరూ నిన్ను వెలివేసినట్టుగా ఉన్నారు కానీ నేనే యెహోవా, నేను మాట్లాడుతున్నాను యెహోవా వాక్కు. ఆయన ఏమంటున్నారంటే, నీకు ఆరోగ్యాన్ని కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఎంత గొప్ప మాట అండి. లోకము వెలివేసినట్టుగా చూసి, లోకము విడిచిపెట్టేసినట్టుగా ఉన్నప్పుడు మనం చాలా కురింగిపోతూ ఉంటాం. మానవుల యొక్క దయ ఎంతసేపు అండి, మానవుల ప్రేమ ఎంతసేపు అండి, మానవుల యొక్క మంచితనం ఎంతకాలం అండి, కొద్ది కాలమే. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది. ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, నీ గాయములను మాన్పెదను. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా ఒకవేళ ఏ యాక్సిడెంట్స్ అయ్యి గాయాలతో ఉన్నారో హాస్పిటల్స్లో, మరి మీరు గాయాలు పొంది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారేమో, ఒకవేళ ఐసీయూలో ఉండొచ్చు. శారీరకంగా ఎటువంటి గాయాలున్నా, మానసికంగా ఎటువంటి గాయాలతో నలిగిపోతూ ఉన్నా, ఆరోగ్యం బాగోక చాలా కురింగిపోతూ హాస్పిటల్లో ఐసీయూలో ఉంటూ చాలా నలిగిపోతూ ఉన్నారేమో డాక్టర్స్, ఇక మా వల్ల కాదని ఒకవేళ చేతులు ఎత్తేస్తున్నారేమో, ఒకవేళ 50-50 అని చెప్తూ ఉన్నారేమో, ఒకవేళ కొద్ది కాలమే అని చెప్తూ ఉన్నారేమో, డోంట్ వరీ. ప్రభు ఏమంటున్నాడు తెలుసా, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, నేను నీ గాయాలన్నిటినీ కూడా మాన్పు వాడన నేనే, నేను స్వయంగా సృష్టికర్త అయిన యెహోవా నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిని నేను, నీ గాయాలన్నిటినీ, బాహ్యంగా ఉన్న గాయాలను, హృదయంలో ఉన్న మానసికమైన గాయాలను నేను కడతా ఉంటాను. సహజంగా గాయాలు ఉన్నప్పుడు ఏదైనా ఒకవేళ షుగర్ ఎక్కువైపోయి కురుపులైపోయి అవి బాగా రసకారుతూ వాసన కొడుతూ ఉన్నాయనుకోండి, ఆ గాయాలు కట్టడం అంటే అక్కడ ఉన్న డాక్టర్ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ చాలా కష్టం అనిపిస్తుంది, ఆ వాసన భరించలేక కదా. మనం చాలా గాయాలు కట్టేటప్పుడు చాలా భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే మనల్ని భరించుచున్న యెహోవా వేటిని లెక్క చేయరండి. ఈ కుళ్ళు వాసన ఆయనకు కుళ్ళు వాసనగా అనిపించదు, చాలా చక్కగా తన యొక్క చేతిని మన యొక్క శరీరాన్ని తాకుతూ గాయాలన్నిటినీ కూడా కట్టుచున్న యెహోవా
మీ గాయాలను కట్టుతూ ఉన్నాడు అంటే ఆ చేతుల స్పర్శ కంప్లీట్గా మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఆమేన్. మీ హృదయ గాయాలైనా శరీర గాయాలైనా ఆయన చేతుల స్పర్శను మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీ గాయాలన్నిటినీ కూడా ఆయనే మాన్తూ ఉన్నారు. దేవునికి స్తుతులు చెల్లించుదామా. సకలాశీర్వాదములకు కారణభూతుడమా యెహోవా. సమాజంలో వెలివేయబడ్డామని అనుకుంటూ ఉంటాం. సమాజంలో మా బంధువులలో, కుటుంబీకులలో, మరి యొక్క ఆఫీసులో పనిచేయుచున్న చోట, సంఘాలలో మేము వెలివేయబడిన వారిగా ఉన్నాము. ఎవ్వరూ మా యందు లక్ష్యం ఉంచట్లేదని అనుకుంటూ ఉంటాం. నాయన, మనుషుల ప్రేమ ఎంతసేపు అయ్యా? మీ ప్రేమ శాశ్వతమైన మీ ప్రేమతో నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. నాయన ఇదిగో వీరిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు, ఈ బిడ్డను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. చాలా మానసికమైన నాయన ఆ గాయాలతో నలిగిపోతున్న ఈ బిడ్డను ప్రభువా మీ చేతులు స్పర్శ మీరు ఆ బిడ్డకిచ్చి ఉన్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలి చాలా మరి ప్రభువా బలహీనతతో బాధపడుతున్న నాయన ఈ గాయాల మీద మీ చేతులు స్పర్శ ఉంచి ఉన్నారు. దేవా మీరు గాయాలను కట్టి ఉన్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన హాస్పిటల్స్లో తండ్రి, ఐసీయులో చాలా ప్రభువా కాలము నుండి హాస్పిటల్స్లో ఉంటూ చాలా కాలము నుండి అనారోగ్యంతో శరీరము నలిగిపోతూ ఉంటుండగా నాయన మీరు ప్రభువా మీరు డాక్టర్స్ అయితే తండ్రి కొద్ది కాలమే ఇది అదే అని వారు చెప్తూ ఉంటారు. కానీ ప్రభువా మీరు ఈ క్షణమే వారికి స్వస్థతనిచ్చి ఉన్నారు. ఈ క్షణమే ఈ బిడ్డకు మీరు స్వస్థత ఇచ్చి ఉన్నారయ్యా. థ్యాంక్ యూ డాడీ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి నాయన ఇదిగో ఈ మాటలలో ఉన్న ప్రభువా ఆ యొక్క జీవము వారిని తాకుతూ ఉన్నందుకు దేవా మీ చేతుల యొక్క స్పర్శ వారు అనుభవిస్తూ ఉన్నందుకు తండ్రి నాయన వాళ్ళు ఒళ్ళు పులకరిస్తూ ఉన్నందుకు నా ప్రభువా ఆ స్పర్శను వారు అనుభవిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున నాయన వీరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన ఇదిగో హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న బిడ్డల జీవితాలకు కూడా మీ ఆశీర్వాదాలను ప్రకటన చేస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అమ్మాన్ అమ్మాన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుని కృప మీకు తోడయుండునుగాక. షేర్ చేయండి ఇతరులకు. ఆశీర్వాదం పొందుకోండి. మీ ప్రియ సహోదరి షారోన్. సువార్తరాజు, షలోమ్.